नमस्ते वेलकम टू आरके न्यूज़ चैनल पालमु डिजिटल लो 110 लो रंगारेड्डी जिला लो जीटीपीएल सेट अप बॉक्स लो 41 लो वीक्षिंचंडी मुंदुगा बुलेटिन लोनी हेडलाइंस बीजेपी నాయకులు కేంద్రంలో అధికారంలో ఉండి పవర్ లోకి రాకముందు ఏ హామీలు ఇచ్చారు ఎప్పుడు నెరవేరుస్తారు మీరు అధికారంలో ఉండి పాదయాత్ర చేయడం విడ్డూరంగా ఉంది మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ రాజకీయ వ్యభిచారం చేస్తున్న టిఆర్ఎస్ ప్రశ్నించే గొంతులను నొక్కుతున్నారంటూ వీర్లపల్లి శంకర్ ఆగ్రహం షాద్నగర్ లో యువజన కాంగ్రెస్ నేత అంది మోహన్ నేతృత్వంలో సత్యాగ్రహ దీక్ష గ్రామ ప్రాంతాలపై ఎక్కువ దృష్టి సారించడం ద్వారా గ్రామీణ స్థాయి నుంచి మంచి క్రీడాకారులను తయారు చేయాలన్నది రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు లక్ష్యం మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ బండి సంజయ్ పాదయాత్ర ఇప్పటి విషం చిమ్మడం తగదని సీఎం కేసీఆర్ పై చిల్లరగా విజ్ఞతకు వదిలేస్తున్నామని పేర్కొన్నారు మా దృష్టి పేదల సేవ రైతాంగ అభివృద్ధి 70 ఏళ్లలో జరిగిందేమిటి 7 ఏళ్లలో ఎంత అభివృద్ధి జరిగిందో తెలుసుకోండి సీఎం ను ప్రజా ప్రతినిధులు గౌరవించే తీరు ఇదేనా మీరు మాట్లాడే భాష ఏమిటి ప్రజలు మీకు ఎదురు తిరిగి పాతాళానికి తొక్కేస్తారని హెచ్చరించారు తెలంగాణ రాష్ట్ర సాధనలో మేము అధికారంలోకి వస్తే ఏం చేస్తామని చెప్పిండ్రు మరి అధికారం వచ్చిన తర్వాత 7 సంవత్సరాలు దాటిపోతుంది మరి మీ వైఖరి ఏంటి అసలు ఎప్పుడు చేస్తారు మీరు అన్న మాటలు మాట్లాడిన మాటలు ఉట్టి మాటల నిజమైన మాటల అని చెప్పాల్సిన బాధ్యత ఉంది అధికారంలో ఉండి ఇచ్చిన మాటలు చేయకుండా కొత్తగా పాదయాత్రలు చేయడం అనేది విడ్డూరంగా ఉంది గవర్నమెంట్ లేకపోతేనేమో గవర్నమెంట్లో మేము ఉంటాము అని చెప్పడానికి ఉంటుంది ఒకవేళ స్టేట్ గవర్నమెంట్లో లేకపోయినా అప్పర్లో కేంద్రంలో మీరే ఉన్నారు కదా మరి కేంద్రంలో అధికారంలో ఉండి మీరు చేస్తున్నది ఏంటి మేము ఒకటే అడుగుతా ఉన్నాం సుష్మా స్వరాజ్ గారు నితిన్ గడ్కరీ గారు మహబూబ్నగర్ మీటింగ్లో బహిరంగ సభలో పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టుకు జాతీయ హోదా కలిగిస్తాం ఈ మహబూబ్నగర్ జిల్లాను ఆదుకుంటామని చెప్పినరా లేదా చెప్తే మరి మీ వైఖరి ఏంటి ఇన్ని సంవత్సరాలైంది కదా ఒక్క పైసనైనా నిధులు ఇచ్చిండ్రా ఈరోజు ఆంధ్ర గవర్నమెంట్ పాలమూరు రంగారెడ్డి జిల్లాని ఆపాలని శతవిధాలుగా ప్రయత్నం చేస్తుంది మరి అక్కడ కేంద్రంలో అధికారంలో ఉన్న వాళ్ళు మీరు ఏం చేస్తున్నారు అక్కడ ఆంధ్రప్రదేశ్లో మీ పార్టీ మీ వైఖరి ఏంటి దాని మీద మీ వైఖరి ఏంటి స్పష్టంగా మీకు చెప్పాల్సిన బాధ్యత ఉందా లేదా మీరు పాదయాత్ర చేస్తా ఉన్నారు అధ్యక్షునిగా మరి మరి పాదయాత్రలన్నా మీరు చెప్పాలా పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు నిధులు ఇస్తామని చెప్పాలా ఇచ్చిన మాట తప్పనని చెప్పాలి కదా కొత్తగా మళ్ళా హైదరాబాద్ టు గుంతకల్ వరకు ఉన్న రైల్వే లైన్ కూడా ప్రైవేట్ జాబితాలో ఉంది తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమకారుల విద్యార్థుల నిరుద్యోగులు మేధావుల గొంతు నొక్కుతున్నారని అధికార పార్టీకి ఎవరు ఎదురు తిరగకుండా ప్రతిపక్ష నాయకులను తమలో కలుపుకొని రాజకీయ వ్యభిచారానికి టీఆర్ఎస్ పాల్పడుతోందని రంగారెడ్డి జిల్లా షాద్నగర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీర్లపల్లి శంకర్ అన్నారు యువజన కాంగ్రెస్ రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి అంది మోహన్ నేతృత్వంలో షాద్నగర్ నియోజకవర్గ కేంద్రంలోని అంబేద్కర్ కాలనీలో నిర్వహిస్తున్న యువజన కాంగ్రెస్ సత్యాగ్రహ దీక్షకు వీర్లపల్లి శంకర్ తదితరులు హాజరయ్యారు ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించారు దీక్షను ఉద్దేశించి వీర్లపల్లి శంకర్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రశ్నించే గొంతులను నొక్కుతున్నారని అధికార పార్టీకి ఎదురు లేకుండా రాజకీయ వ్యభిచారానికి కేసీఆర్ పాల్పడుతున్నారని విమర్శించారు ఎన్నో బలిదానాలను చేసి సాధించుకున్న తెలంగాణలో టీఆర్ఎస్ ఇష్ట రాజ్యంగా పాలిస్తోందని ఆరోపించారు ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న ప్రభుత్వాన్ని సాగనంపడానికి ఒక దీక్ష కార్యక్రమాన్ని
राष्ट्र యువజన కాంగ్రెస్ అధ్యక్షులు శివసేన రెడ్డి గారు పిలుపు మేరకు రాష్ట్ర పిసిసి అధ్యక్షులు శ్రీ రేవంత్ రెడ్డి గారి దీక్షకు మద్దతుగా ప్రతి నియోజకవర్గంలో దీక్షలు చేపట్టడానికి ఈ రోజు ప్రతి చోట ప్రారంభమైన మిత్రులారా ఇప్పుడున్న ప్రభుత్వాన్ని వాళ్ళు చేసే దుర్మార్గాలను వాళ్ళు చేసే అవినీతిని వాళ్ళు చేసే నిర్లక్ష్య వైఖరి ప్రజా వ్యతిరేక విధానాలన్నింటినీ ఎండగట్టాలంటే ఇలా కాంగ్రెస్ పార్టీలో కీలక పాత్ర వహిస్తా ఉంది మిత్రులు యువజన కాంగ్రెస్ అధ్యక్షులు కేసర్పేట్ భాస్కర్ మాట్లాడినట్టుగా ముఖ్య భూమిక పోషిస్తది ఎప్పుడు యూత్ కాంగ్రెస్ మీరందరూ కూడాగా ఏదైతే మన తెలంగాణ మన ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ గారు తెలంగాణ ఇవ్వడం ఎందుకంటే ఆ రోజు నీళ్లు నిదులు నియమకాలనే ఒక ఉద్యమాల ద్వారానే ఆ రోజు మనము మన ప్రభుత్వం కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండు కూడాగా మరి మనవాళ్ళు కూడాగా ఆంధ్ర పాలకులు వ్యతిరేకించినప్పటికైనా శ్రీమతి సోనియా గాంధీ గారు ఇలా విద్యార్థులు చనిపోతా ఉన్నారు 1200 మంది అని చెప్పి ఇలా తప్పకుండా వాళ్ళ చావులు ఆపాలంటే తెలంగాణ ఇవ్వవలసిందే అని చెప్పి ఆమె ఆ రోజు ఒక దృఢ సంకల్పంతోని ఒక పెద్ద మనసు చేసుకొని తెలంగాణ ఇవ్వడం జరిగింది ఆ రోజు ఈ రోజు రాష్ట్రంలో ఏం జరుగుతా ఉందంటే విద్యార్థుల చావులు ఆగలే నిరుద్యోగ చావులు ఆగలే ఇలా విద్యను మొత్తం అస్తవ్యస్తం చేసింది రాష్ట్రంలో రాజకీయాలను కూడాగా వ్యభిచారంగా మార్చిండు రాజకీయాలు ఏ పార్టీ రాష్ట్రంలో ఉండొద్దు ఏ నాయకుడు ఈ రాష్ట్రంలో ఉండొద్దు మేధావులు ఈ రాష్ట్రంలో ఉండొద్దు ఉద్యమకారులు ఈ రాష్ట్రంలో ఉండొద్దు నిలదీసటోడు ఈ రాష్ట్రంలో ఎవడు ఉండొద్దు నాకు అని చెప్పి ఏకైక నిర్ణయంగా అతని ఎజెండాగా పెట్టుకొని ఇలా ఇతర పార్టీలను నాయకులను మట్టి గర్పిస్తూ ఉన్నాడు కాబట్టి మీరందరూ చూస్తా ఉన్నారు ఇలా ఎక్కడైతే ఎన్నికలు ఉంటాయో అక్కడనే కొన్ని పతకాలు తెచ్చి అంటే ఆ పతకాల ద్వారా తన పార్టీ పటిష్టం నిలబెట్టుకోవడం భవిష్యత్తులో మంచి క్రీడా పాలసీని తీసుకువస్తాం రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ వెల్లడి గ్రామ ప్రాంతాలపై ఎక్కువ దృష్టి సారించడం ద్వారా గ్రామీణ స్థాయి నుంచి మంచి క్రీడాకారులను తయారు చేయాలన్నది రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు లక్ష్యమని రాష్ట్ర ఎక్సైజ్ క్రీడలు సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ అన్నారు భవిష్యత్తులో మంచి క్రీడా పాలసీని తీసుకురావాలన్నది రాష్ట్ర ముఖ్యమంత్రి ఆలోచనని తెలిపారు శనివారం ఆయన మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో జిల్లా స్టేడియంలో సుమారు 10 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియం పనులకు శంకుస్థాపన చేశారు. ఈ నియోజకవర్గంలో ఒక స్టేడియం ఉండాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచనతో ఇలా 35 స్టేడియాలు ఒక్కొక్కటి కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నాం. జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలనే నిపంతో మరి క్రీడలకు సంబంధించినటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. క్రీడాకారులకు ఉద్యోగాలలో 2% రిజర్వేషన్ ఎడ్యుకేషన్లో 0.5 రిజర్వేషన్ ఇచ్చిన ఘనత ఇలా టీఆర్ఎస్ గవర్నమెంట్ది. భవిష్యత్తులో ఇంకా మంచి ఒక క్రీడా పాలసీ తేవాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన. దాని మీద అధికారులందరూ కూడా కసరత్తు చేస్తూ ఉన్నారు. ఒలింపియన్స్ నేషనల్ ఇంటర్నేషనల్ ఆడినటువంటి వాళ్ళు ద్రోణాచార్య అవార్డీలు అనేక మంది కూడా వారి సలహా సూచనలు కూడా మేము చేస్తూ ఉన్నాం. మరి ఈరోజు మహబూబ్నగర్లో మరి ఇదే గ్రౌండ్లో మా స్పోర్ట్స్ చైర్మన్ కూడా క్రికెట్ ఆడి క్రికెట్ అంకెట్ అని పేరు తెచ్చుకునేటువంటి గ్రౌండ్ ఇది. కానీ 2014 తర్వాత నేను చూస్తే చాలా అధ్వానమైన పరిస్థితులు ఉండే. ఈరోజు క్రీడా మైదానం అనగానే అందరు కూడా ఇక్కడనే ఒక ఇండోర్ స్టేడియం కడుతున్నాం, వాలీబాల్ స్టేడియం కడుతున్నాం, మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియం కడుతున్నాం. దాదాపు ఒక 10 కోట్ల వరకు నిధులతో ఇక్కడ అన్ని వివిధ కార్యక్రమాలు కూడా ఇలా చేస్తూ ఉన్నాం. ఎంతోమంది పీఈటీలు కూడా మా జిల్లా వాళ్ళు రిటైర్డ్ అయినా పనిచేస్తున్నా కూడా శ్రమ ఉంచి వాళ్ళందరూ కూడా క్రీడాకాలను తయారు చేసే దిశలో మా పీఈటీలు అందరూ కూడా పీఈటీ సంఘం మొత్తం కూడా కృషి చేస్తూ ఉన్నది. అది అధికార యంత్రాంగం కూడా కృషి చేస్తూ ఉన్నది. ప్రతి స్టూడెంట్కు క్రీడల పట్ల ఆసక్తి ఉండేటట్టు చేయాలనేది, క్రీడాకారునికి ఒక ఆరోగ్యమైనటువంటి ఆరోగ్యం ఉంటుంది. మరి భవిష్యత్తులో దేశానికి కూడా ఎంతమంది క్రీడాకారులు ఇంకా చాలా అవసరం. గ్రామీణ స్థాయి నుంచి క్రీడాకారులను తయారు చేయాలనే లక్ష్యం మా కేసీఆర్ గారికి ఉంది. మరి
కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో అనేక సమస్యలందుకు ఆ రోజుల్లో కొంత దృష్టి పెట్టకపోయినా ఇప్పుడిప్పుడే దానిపైన పూర్తి ఇరిగేషన్ కరెంట్ మీద ఎక్కువ పెట్టడం జరిగింది సంక్షేమ కార్యక్రమం మీద ఇప్పుడు స్పోర్ట్స్ టూరిజం పైన ముఖ్యమంత్రి గారు దృష్టి పెడతా ఉన్నారు గ్రామీణ స్థాయి నుంచి ఎట్లా మనం అభివృద్ధి చేయాలా క్రీడాకారులను ఎట్లా తయారు చేయాలా అనేటువంటి ఆలోచనతో మా అధికారులందరూ ఉన్నారు ఖచ్చితంగా మంచిగా బ్రహ్మాండంగా తీర్చిదిద్దుతాం 70 సంవత్సరాల పరిపాలనలో క్రీడలు అనేటివి ఎక్కడ కూడా కనిపించలేదు మాకు నామమాత్రంగా పెట్టుకున్నంతే ఏ జిల్లా హెడ్క్వార్టర్ చూసిన అధ్వానమైనటువంటి పరిస్థితి ఉండేది మీరు 2014 కన్నా ముందు ఇప్పుడు చూసుకోండి ఎంతో అభివృద్ధి ఉంది ఖచ్చితంగా భవిష్యత్తులో ఎంతోమంది క్రీడాకారులను మేము ఖచ్చితంగా తయారు చేస్తాం గ్రామీణ ప్రాంతాలపైన ఎక్కువ దృష్టి పెట్టి క్రీడాకారులను తయారు చేస్తాం నేషనల్ ఇంటర్నేషనల్ గేమ్స్ కూడా ఆడతాం ఇండోర్ మల్టీపర్పస్ స్టేడియం కాగానే ఇక్కడ నేషనల్ గేమ్స్ కూడా బ్యాడ్మింటన్ అదేవిధంగా బాస్కెట్బాల్ ఇండోర్ స్టేడియంని ఏర్పాటు చేస్తున్నాం హ్యాండ్బాల్ మరి తర్వాత గేట్ నుంచి ఇక్కడ వరకు రోడ్డు మరి రోడ్డు విస్తరణ కూడా చేస్తున్నాం ఇక్కడ వాలీబాల్ గ్రౌండ్ కూడా బ్రహ్మాండంగా చేస్తూ ఉన్నాం తర్వాత హాస్టల్ని కూడా వాలీబాల్ అకాడమీని కూడా ఇక్కడ తీసుకొచ్చినాం వాలీబాల్ అకాడమీకి హాస్టల్ కూడా తయారు చేస్తున్నాం వాలీబాల్ అకాడమీకి అదేవిధంగా షార్ట్ పుట్టు లాంగ్ జంప్ వాకింగ్ రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని షాద్నగర్ ఏసీపీ కుశాల్కర్ అన్నారు శనివారం పట్టణంలోని కింగ్స్ ప్యాలెస్ గార్డెన్ లో షాద్నగర్ పోలీసుల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఆయన సందర్శించి మాట్లాడారు ప్రతిరోజు రక్తం అవసరం ఉండి ఎంతో మంది ఇబ్బందులకు గురవుతున్నారని తలసేమియా గర్భిణీలు ప్రమాదాల్లో గాయపడిన వారు రక్తం కోసం పాటలు పడుతున్నారని కావున ప్రతి ఒక్కరూ రక్తదానం చేయడం వల్ల ఎంతో మంది ప్రాణాలను కాపాడవచ్చని తెలిపారు 3 నెలలకొకసారి రక్తాన్ని ఇవ్వాలని సూచించారు అనంతరం నీలోఫర్ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ కిరణ్ రెడ్డి మాట్లాడుతూ కోవిడ్ కారణంగా రక్తం దొరకక ఇబ్బందులు పడుతున్న చిన్నారులకు మహిళలకు షాద్నగర్ పోలీసుల ఆధ్వర్యంలో క్యాంపు నిర్వహించి అవసరమైన యూనిట్లను సేకరించడం జరిగిందని ఇందుకు సహకరించిన షాద్నగర్ పోలీసులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు కమిషనర్ గారి ఆదేశానుసారం డెడ్డేషన్ క్యాంప్ను ఆర్గనైజ్ చేసి ఎవరైతే తలసంగా వ్యాధి పెట్టుకున్నారో ఇతర వ్యాధి పెట్టుకున్నారో యాక్సిడెంట్లో గాయాల బారిన ఉన్నటువంటి వ్యక్తులకు ఎంతోమందికి ఈ యొక్క రక్తం అవసరం పడతా ఉంది ఈ యొక్క కరోనా సందర్భంలో దాతలు కూడా కొద్దిగా ముందుకు రావడం లేక రావడం మూలంగా రక్తం అవసరం ఉన్నటువంటి వ్యక్తులు ఎక్కువగా అయిపోతున్నారు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క ప్రజలకు ఆరోగ్యపడుతుంది పేదల పాలిట వరం సీఎం ఆర్ఎఫ్ అని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ అన్నారు గతంలో జబ్బు చేస్తే ఆసుపత్రి పాలైతే ఆస్తులు అమ్మి ఆసుపత్రుల బిల్లులు చెల్లించే పరిస్థితి ఉండేదని కానీ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి సహాయనిధి ఏర్పాటు చేసి సీఎం ఆర్ఎఫ్ కింద 10,000 మొదలుకొని 100,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేస్తున్నారని తెలిపారు ఇలాంటి పథకం పేదలకు ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు శనివారం ఆయన మహబూబ్ నగర్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మహబూబ్ నగర్ అర్బన్ రూరల్ మరియు హన్వాడ మండలాలకు చెందిన 20 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి కింద 18,73,500 రూపాయల చెక్కులను అందజేశారు సరైనటువంటి సంతకాలను అన్ని కూడా వెరిఫికేషన్ చేసిన తర్వాత 10,000 నుంచి మొదలుకుంటే 3 లక్షల వరకు కూడా నగదు చెక్కులు ఈరోజు వాళ్లకు ఇవ్వడం జరిగింది గతంలో ఈనాటి ప్రక్రియ ఎప్పుడు లేదు ఎవరైనా గవర్నమెంట్ హాస్పిటల్ ఉంచుకుంటేనే మామూలుగా అంతే ప్రైవేట్లో ఉంచుకుంటే వాళ్ళు అప్పులు చేసుకొని బిల్లు కట్టాలి అలాంటిది ఎలా గౌరవ ముఖ్యమంత్రి గారు మరి అత్యధికంగా రాష్ట్రంలోనే అత్యధికంగా సిఎంఆర్ఎఫ్ చెక్స్ తీసుకురావడం అనేది చాలా ప్రతి ఒక్క పేదవాళ్ళకి ఎంతో ఉపయోగకరం దాన్ని తృప్తిపడాలి ఒక 50,000 వచ్చినాయి నీ బ్యాంక్ అకౌంట్లు అంటే నీకు సుస్థి అయితే గవర్నమెంట్ ఇచ్చింది కదా అని అనుకోవాలి ఒక 3 లక్షలు వచ్చినాయంటే అరే ఎవరు ఇవ్వండి ఈరోజు ఈ గవర్నమెంట్ ప్రభుత్వంలో సాధ్యమైంది కదా అని చెప్పి ఆలోచన చేయాలి మీరు హాస్పిటల్ ఉన్నప్పుడు మీకు చాలామంది బంధువులు ఉంటారు అన్నదమ్ములు ఉంటారు ఎవరైనా వచ్చి ఒక 10,000 ఉట్ట పెట్టుకోండి అని చెప్పి ఇచ్చిపోయిందా అనేది కూడా ఆలోచన చేయాలి ఒక 5,000 ఏమైనా సాయం చేసిందా ఈరోజు 3 లక్షల రూపాయలు ఒకరికి వచ్చి మరి ఆ 3 లక్షల రూపాయలు వెంకటాపురంలో పేదవాళ్ళ అతి పేదవాళ్ళు ఆ 3 లక్షల రూపాయలతో భూమి కొనబెట్టుకొని బాగు చేయించుకున్నాడు ఇలా 3 లక్షల రూపాయలు చెక్ వచ్చింది ఆ కుటుంబం నిలుస్తుంది ఎంత సంతోషం ఉంటుంది కనుక వచ్చినటువంటి దాన్ని మనస్ఫూర్తిగా సంతోషపడాలా ఇది ఉట్టిగా చెక్ రావడం రాదు చెక్కు తీసుకొని మీ బిల్లు తీసుకొని పోయి అక్కడ చాలా ముఖ్యమంత్రి గారికి ఇచ్చి ఒక మనిషిని పెట్టి సెక్రటరీ పంపించి అట్లా చాలా ప్రయత్నం చేస్తే వస్తాయి అన్ని డబ్బులు అనేవి
గతంలో ఎవరు కూడా చేయలేదు ఇవ్వలేదు ఇలా గవర్నమెంట్ హాస్పిటల్లోనే ఇంత మినిమైతే వైద్యం చేస్తున్నాం ప్రస్తుతం మా వెంకటేశ్వర రెడ్డి గారు ఇంత జనం ఉండరేంది అన్నన్న హాస్పిటల్లో అంటే ఒక నమ్మకం కలిగింది ప్రభుత్వ ఆసుపత్రిపైన ప్రభుత్వ హాస్పిటల్ కోసే తక్కువైతే నమ్మకం కలిగింది అది కాకుండా మిగిలిపోయి అక్కడక్కడ చూసుకునే వాళ్ళకి ఇలా చెక్ చేస్తా ఉన్నాం అని చెప్పి చెప్పడం జరిగింది కనుక ఎవరు పెళ్లిలో కూడా ఒక రూపాయి ఎవరు ఇవ్వచ్చు కానీ మన కళ్యాణ చెక్కు రాగానే ఆ తల్లి పెళ్లికి 5 లక్షలు కావచ్చు ఖర్చు కానీ ఆ 1 లక్ష రూపాయలు కానీ ఆ తల్లి మమ్మల్ని ఎంతో ఆశీర్వదిస్తుంటారు ఆ నిజమైన తల్లి అని వచ్చిన డబ్బుల్ని నాలుగు వచ్చింది కానీ తృప్తి పడుతుంది ఎందుకంటే గతంలో 5 రూపాయలు ఎవరు ఇవ్వనుళ్ళు 1 లక్ష రూపాయలు వచ్చిందండి ఈరోజు కూడా ఈ డబ్బులు వచ్చినాయంటే మరి ఒక్కొక్కరిని నామస్ ప్రకారం ఉండేటివి వస్తాయి కొందరు తక్కువ ఎక్కువ అంటే అక్కడ సంతకాలు కరెక్ట్ ఉండాలి ఆ ట్రీట్మెంట్ కరెక్ట్ ఉండాలి బిల్లుల్లో కరెక్ట్ ఉండాలి ఆ ట్రీట్మెంట్ తగ్గటువంటి అవి ఉన్నటువంటి వాళ్ళకి వస్తాయి దానిలో ఏం ఉండదు మాక్సిమం ఎంతవరకు వస్తే అంతవరకు వచ్చేటట్లు మేము చేస్తూ ఉంటాం కనుక ఇవన్నీ చెక్కులు వేసుకొని అప్పులుంటే అప్పులు కట్టుకోండి గవర్నమెంట్ హాస్పిటల్ కూడా మెరుగైన వైద్యం ఉంది గతంలో 14 మంది డాక్టర్లు ఉండి ఈరోజు 100 మంది డాక్టర్లని అపాయింట్ చేసినాం అక్కడ 100 మంది డాక్టర్లతో రేపు ఫ్యూచర్లో పాత కలెక్టరేట్ భవనంలో కూడా 300 కోట్లతో ఒక మంచి హాస్పిటల్ కూడా మళ్ళీ కొత్త హాస్పిటల్ కూడా కట్టబోతా ఉన్నాం వాయుగా చుట్టుముట్టు జిల్లాలకు కూడా దోగా ఉండదుగా హైదరాబాద్పై కాపు కాల్సిన అవసరం ఉండదు ఇక్కడిని మెరుగైనటువంటి వైద్యం అందించి మీ అందరూ కూడా అన్ని రకాల వసతులు ఖచ్చితంగా కల్పిస్తామని చెప్పని వాయుగా జిల్లా ప్రజలు గతంలో చిన్న సుస్థైనా చిత్రాలు ఇస్తే అంబులెన్స్ వస్తుంది పోయిన తరగతి పుట్టుకు మిట్టుకు అనుకుంటే ఆ పాలన పెట్టుకుని పోతుంది నాగర్కర్నూలు జిల్లాలోని కొల్లాపూర్ చౌరస్తాలో గల జ్ఞానేశ్వర ట్రస్ట్ ఆధ్వర్యంలో జ్ఞానేశ్వర వాత్సల్య మందిర్ ఆరక్షిత బాలికల నిలయంలో శనివారం అనాథ పిల్లలతో పనిచేస్తున్న దృశ్యం కనబడింది. ఈ ట్రస్ట్ యజమానులు వారి అవసరాల కోసం ఇండ్లలో కూడా పని చేయించుకుంటున్నారని ఈ సంఘటన చూసిన వారు వారిపై మండిపడ్డారు. బాల కార్మికుల చట్టం ఎక్కడికి పోయింది, ఇంత దారుణమా, ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలని ఈ సంఘటన చూసిన ప్రజలు కోరుతున్నారు. ఈ విషయంపై కలెక్టర్ స్పందించాలని వారు తెలిపారు. चल 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 अट का एन मुनपाल पानी एनकर मे अदे Thank you.
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని పూర్తి స్థాయిలో ఆధునీకరణ చేశామని రాష్ట్ర ఎక్సైజ్ మరియు క్రీడలు పురావస్తు శాఖ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఒకప్పుడు ఇదే జిల్లా ఆసుపత్రిలో కేవలం ఇద్దరు ల్యాబ్ టెక్నీషియన్స్లు మాత్రమే ఉండేవారని, ప్రస్తుతం ఈ సంఖ్య పదుల సంఖ్యలో ఉందని, వీరంతా వైద్యం కోసం వచ్చే నిరుపేద రోగులకు సేవలు అందిస్తున్నారని ఆయన గుర్తుకు చేశారు. మహబూబ్ నగర్ జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో నూతనంగా అవుట్ సోర్సింగ్ పద్ధతిలో నియమించిన 45 మంది ల్యాబ్ టెక్నీషియన్స్లకు సంబంధించి నియామక ఉత్తర్వులను మంత్రి శ్రీనివాస్ గౌడ్ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పాత కలెక్టరేట్ ను పూర్తి స్థాయిలో ఆధునిక వసతులు గల ఆసుపత్రిగా తీర్చిదిద్దుతామని తెలిపారు. రాబోయే రోజుల్లో మహబూబ్ నగర్ ను మెడికల్ హబ్ గా మార్చి పేదలకు అన్ని విధాల వైద్య సౌకర్యాలు అందిస్తామని ఆయన వివరించారు. నలభై ఐదు మంది ల్యాబ్ టెక్నీషియన్లు ఎక్కడ అనేది పోల్చుకోండి. గవర్నమెంట్ హాస్పిటల్ గతంలో ఫార్మసిస్ట్లు ఓన్లీ ఇద్దరే ఇతరుండే, సోమశేఖరం సార్ ఒక ఆయన ఉండే, రంగయ్య అని ఇతరుండే. ఇవాళ ఫార్మసిస్ట్లు దాదాపు 50 మంది వరకు అయింది. 32 మంది అంటే ఇద్దరు ఫార్మసిస్ట్లకు 32 మంది ఫార్మసిస్ట్లు, ఇద్దరు ల్యాబ్ టెక్నీషియన్లకు 40 మంది వరకు ల్యాబ్ టెక్నీషియన్లు, 14 మంది డాక్టర్లు ఉండేప్పుడు ఇప్పుడు 100 మంది పైగా డాక్టర్స్. పట్టణ ప్రజలు కానీ నాయకులు కానీ మరి ఇంతమంది డాక్టర్లు ఉన్నారు, ఇంతమంది ఫెసిలిటీస్ ఉన్నందుకు అక్కడ మళ్ళీ 150 మంది అవసరం ఎవరి ఇయర్ ఉంటారు. 100 మంది డాక్టర్లు కాక 150 అంటే 250 మంది డాక్టర్లు మన హాస్పిటల్లో ఎప్పటికీ ఉంటారు. గాంధీ ఉస్మానియాలో ఎట్లయితే ఉంటారో నారాయణపేట జిల్లా మక్థల్ మండలంలో కాచువార్ గ్రామంలో అదుపు తప్పి బోల్తా పడ్డ లారీ షాద్ నగర్ నుంచి రాయచూరుకు సీకుల లోడుతో వెళ్తున్న లారీ ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. నారాయణపేట జిల్లా మర్కల్ మండల కేంద్రంలో ఊరుషివారులో ఆత్మకూరు వెళ్లే రోడ్డు ప్రక్కన ఆది హనుమాన్ ఆలయం దగ్గర నిర్వహించిన అభిషేకం పూజ రథయాత్ర అన్నదాన కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ కె గోవర్ధన్ మాట్లాడుతూ శ్రావణ మాసంలో నిర్వహించే 3వ శనివారం ప్రతి సంవత్సరం భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారని, హనుమాన్ దేవుని ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉంటాయని, చుట్టుపక్కల రైతులు అక్కడికి వచ్చి కొబ్బరికాయలు కొట్టి వెళ్తారని, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారని, దేవుని ఆశీస్సులు అందరిపై ఉండాలని తెలిపారు. ఆదన్మట టెంపుల్ యొక్క జాతర మహోత్సవానికి ఇక్కడ భక్తులు చాలామంది ప్రతి సంవత్సరము ఘనంగా ఇక్కడ పూజలు నిర్వహిస్తారు. అనాదిగా వస్తున్న ఈ ఆంజనేయ స్వామి మహా యొక్క గొప్ప మహిమగల ఆంజనేయునిగా గుర్తింపు పొందిన దేవాలయము. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బీజేపీ నాయకులు కేంద్రంలో అధికారంలో ఉండి పవర్ లోకి రాకముందు ఏ హామీలు ఇచ్చారు, ఎప్పుడు నెరవేరుస్తారు? మీరు అధికారంలో ఉండి పాదయాత్ర చేయడం విడ్డూరంగా ఉంది. మంత్రి వి శ్రీనివాస్ గౌడ్. రాజకీయ వ్యభిచారం చేస్తున్న టీఆర్ఎస్ ప్రశ్నించే గొంతులను నొక్కుతున్నారంటూ వీర్లపల్లి శంకర్ ఆగ్రహం. షాద్ నగర్ లో యువజన కాంగ్రెస్ నేత అంది మోహన్ నేతృత్వంలో సత్యాగ్రహ దీక్ష. గ్రామ ప్రాంతాలపై ఎక్కువ దృష్టి సారించడం ద్వారా గ్రామీణ స్థాయి నుంచి మంచి క్రీడాకారులను తయారు చేయాలన్నది రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు లక్ష్యం. మంత్రి వి శ్రీనివాస్ గౌడ్. ఇవి వాటి వార్తలు. మరిన్ని వార్తలకై చూస్తూనే ఉండండి ఆర్కే న్యూస్. ప్రతి దృశ్యం ప్రజాపక్షం.